హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు 3.35 కోట్ల హవాలా డబ్బును సీజ్ చేశారు వాహన తనిఖీల్లో భాగంగా కారులో 3 కోట్ల రూపాయలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు 3.35 కోట్ల హవాలా డబ్బును సీజ్ చేశారు వాహన తనిఖీల్లో భాగంగా కారులో 3 కోట్ల రూపాయలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు ఆ డబ్బుకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు అది హవాలా డబ్బుగా గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల తర్వాత ప్రత్యేక టీమ్స్ తో వాహన తనిఖీలు చేస్తున్నామన్నారు డీసీపీ జోయల్ డేవిస్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ బంజారా హిల్స్ పోలీసుల తనిఖీలో హవాలా డబ్బు పట్టుకున్నామన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు 3.35 కోట్ల హవాలా డబ్బును సీజ్ చేశారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు రవి రోజా నిన్న మధ్యాహ్నం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో వెంటనే పోలీసులు ప్రతి చోట కూడా అక్కడక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు ఇస్తున్నారు అయితే ఇందులో భాగంగానే ఈ తనిఖీల్లో భాగంగానే బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 3లో ఈరోజు నార్త్ జోన్ పోలీసులతో పాటు బంజారాయిల్స్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కియా కారు అనుమానాస్పదంగా కనిపించింది ఆ కియా కారును వెతుకుతుండగా అందులో 3.35 కోట్ల రూపాయల క్యాష్ పట్టుబడింది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీసీపీ వివరాలు వెల్లడించారు అందులో కియా కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా తెలిసారు ముఖ్యంగా చింపిరెడ్డి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తితో పాటు మరొక 3 వ్యక్తులు ఉన్నారు అందులో ప్రభాకర్ శ్రీరాముల్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ 3 మిగతా హనుమంత్ రెడ్డితో పాటు కలిసి 4 వ్యక్తులు 3.35 కోట్ల రూపాయలను వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఆ మనీని ఎక్కడికి తరలిస్తున్నారు అనేటటువంటి వివరాలు కూడా వాళ్ళతో లేకపోవడంతో దీన్ని హవాలా మనీగా అయితే పోలీసులు నిర్ధారిస్తున్నారు ఎందుకంటే వీళ్ళను కేవలం ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వరకు తీసుకురమ్మని మాత్రమే చెప్పినట్లుగా తెలుస్తుంది అంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా బంజారాయిల్స్లో ఒక ఆఫీస్ను కూడా తీసుకున్నారు ప్లాట్ నెంబర్ 583 కృపా బిల్డింగ్ అరోరా కాలనీలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకొని అక్కడికి డబ్బు చేర్చమని చెప్పి మాత్రమే తెలిసింది అంటే కేవలం ఆ డబ్బును కియాకారులో తరలిస్తూ బంజారాయిల్స్ తీసుకువెళ్ళాలని మాత్రమే వాళ్ళకి ఇండికేషన్స్ ఉన్నాయి మరి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆ 3.35 కోట్ల రూపాయలను అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాటిని అక్కడికి వచ్చి మరి వేరెవరు కలెక్ట్ చేసుకుంటారు అక్కడ నుంచి ఎక్కడికి మళ్ళిస్తారు అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి వివరాలు వాళ్ళను విచారించిన తర్వాత తెలుస్తాయని చెప్తున్నారు డీసీపీ ప్రస్తుతానికైతే ఆ 4 వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు ఆ 3.35 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర లేకపోవడంతో వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాలు కూడా చాలా పొంతన లేకుండా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా హవాలా మనీగానే నిర్ధారిస్తున్నారు నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో నిన్న జరిగినటువంటి తనిఖీల్లో కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 కోట్ల రూపాయలు కూడా పట్టుబడ్డాయి అది కూడా హవాలా మనీగా నిర్ధారిస్తున్నారు పోలీసులు మరోవైపు నిన్న నిజాం కాలేజ్ గేట్ దగ్గర నిర్వహించినటువంటి తనిఖీల్లో కూడా 2 కిలోల బంగారం దాకా పట్టుబడింది వెండి నగలు కూడా పట్టుబడ్డాయి ఇవన్నీ కూడా తరలిస్తూ ఉండడం దీని వెనుక ఇదంతా కూడా హవాలాగానే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఈ పట్టుబడినటువంటి బంజారాయిల్స్లో పట్టుబడ్డ ఈ 4 మాత్రం హవాలాతో సంబంధం ఉందా అసలు వీళ్ళు ఈ 3.35 కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిందా లేకపోతే ఎవరైనా వ్యక్తులు వాటిని అక్కడ తీసుకెళ్లి బంజారాయిల్స్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి వేరెవరు కలెక్ట్ చేసుకోవాలి అనే వివరాలు అయితే ఇంకా తెలియలేదని చెప్తున్నారు ప్రస్తుతం ఆ 4 అదుపులోకి తీసుకొని బంజారాయిల్స్ పోలీసులు విచారిస్తున్నారు అంటే వీళ్ళు కేవలం ఒక నిర్దిష్టమైనటువంటి వాళ్లకు ఇండికేషన్స్ మాత్రమే ఇచ్చారు పలానా చోట కలెక్ట్ చేసుకొని బంజారాయిల్స్ లో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 583 సాయికృప బిల్డింగ్ లో అప్పచెప్పాలని మాత్రమే ఉంది ఎగ్జాక్ట్గా వాళ్ళు కొద్దిసేపు అయితే ఆ బిల్డింగ్ కూడా రీచ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ సిగ్నల్ నుంచి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు అక్కడ ఆ సిగ్నల్లోనే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ కారు కూడా చాలా అనుమానాస్పదంగా కనపడడంతో అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా డౌట్ఫుల్గా ఉన్నారు దాంతో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి తనిఖీల్లో ఆ కియా కారును కూడా ఆపి తనిఖీలు చేయగా మొత్తం ఆ కారు మొత్తంగా కూడా కాటన్ బాక్సులు పేర్చున్నాయి ప్రస్తుతం ఇందాక మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం కాటన్ బాక్సుల్లో డబ్బును ఒక ఏదో మనం స్వీట్ బాక్సులు పేర్చినటువంటి విధంగా డబ్బునంతా కాటన్ బాక్సుల్లో పేర్చి తరలిస్తూ ఉన్నారు కేవలం వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారం మేరకు మమ్మల్ని ఇక్కడ ఆఫీస్లో ఈ డబ్బునంతా
హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కాబట్టి మేము వచ్చామని చెప్తున్నారు వాళ్ళంతా ఎక్కడికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు ఆ 3 కోట్ల 35 లక్షలను ఎక్కడ ముందుగా కలెక్ట్ చేసుకున్నారు అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది రోజా రైట్ థాంక్యూ రవి ये पक्का वट को ये बड़ा खुला होने दो सॉरी सॉरी कौन सा